वेलकम टू ईश्वरम रुचुलु इप्पुडु मनं परोटा एला चेयालो चूद्दामु ओ गिन्ने तीसेसुकोनि मनं गोधुम पिंडितो नेनु परोटा चेस्तुन्नानु तेल्ल गोधुम पिंडि जल्लेडि पोसुकोवाली मनमु ఎన్న చెత్త ఉన్నా కూడా క్లీన్ గా ఉంటుందన్నమాట మనం జల్లి పోసుకోవడం వల్ల మనకు రుచికి సరిపడంత ఉప్పు ఒక గంటమైన మనము నూనె వేసుకొని బాగా అంతా కలుపుకోవాలి మామూలుగా అయితే పరోటాలు మైదా పిండితో చేస్తారు నేను చపాతి పిండితోనే మన చపాతి చేసుకునే పిండితోనే చేస్తున్నాను అంత నూనె అంత గోధుమ పిండితోనే చేస్తున్నాను నేను పరోటాలు బాగా నూనె ఉప్పు అంత కలిసిపోయేటట్టు పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు మనకు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఇలా అంతా తడిపెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా నూనె పట్టించేసుకొని గోధుమ పిండిని మూత పెట్టేసి ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకున్నాము ఇలా నూనె పట్టించేసి ఒక అర్ధ గంట మూత పెట్టానిందండి బాగా పరోటా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఉంటలుగా తీసుకోవాలి మనము చూడండి ఇంత ఉంటలుగా తీసుకోవాలి ఇలా ఉంటలుగా తీసుకొని మనం ఆయిల్ కొంచెం వేసేసుకొని కొద్దిగా ఆయిల్ పట్టించుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం పరోటా చేసుకునేకి ఇలా మడుచుకోవాలి చూడండి ఇలా మడుచుకోవాలి అంత మనము ఇలా మడుచుకున్నాక ఇలాంతా ఒత్తేసుకొని ఇట్ రౌండ్ చేసుకోవాలి ఇట్లా రౌండ్ చేసి పెట్టుకోవాలి అన్నీ నేను ఇంకోటి కూడా చేస్తున్నాను మనం చపాతి మాదిరే పెద్దగా తిక్కుకొని ఇట్లా అనేది మడుచుకుంటూ రావాలి ఇట్లా మడుచుకున్నాక ఇట్లా రౌండ్ అనేది తిప్పుకోవాలి చూడండి ఇట్లా రౌండ్ తిప్పుకున్నాక మనం దీళ్ళని తిక్కేసుకోవాలి ఆయిల్ పట్టించుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం ఈ హోటల్లో తెచ్చుకునే పరోటాల మాదిరే ఉంటాయి అన్నమాట చిన్నగే ఇట్లా చిన్నగే తిక్కేసుకోవాలి పెనం పెట్టేసుకొని పెనం వేడి అయిపోయిన తర్వాత మనము వేడి చేసు ఆయిల్ వేసుకోవాలి
మనం దీని మీద కూడా ఆయిల్ అనేది వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట మళ్ళీ కొద్దిగా పైన కూడా ఆయిల్ వేసేసుకున్నాము తిప్పేసుకున్నాము చూడండి బాగా కాలింది మనం హోటల్లో తెచ్చుకునే మాదిరిగానే ఉంటుంది ఈ పరోటా తీసేసుకున్నాము ప్లేట్లోకి ఒకటి కూడా వేసేసుకున్నాము ఆయిల్ అనేది పూసేసుకొని ఆయిల్ అంతా పట్టించుకొని తిప్పేసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఆయిల్ పట్టించుకోవాలి కొంచెం బాగా కాల్చుకోవాలన్నమాట తీసేసుకున్నాము కాలింది పరోటాలన్నీ ఇట్లా కాల్చుకునేటివన్నీ ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకోవడం వల్ల మనకు హోటల్లో మాదిరి వచ్చేస్తుంది అన్నమాట పరోటా చూడండి హోటల్లో మనం ఎట్లా తీసుకుంటామో అలాగే వస్తుంది పరోటా ఈ కైమా ఉంటల చికెన్ కైమా బాల్స్ కర్రీను పరోటా చాలా బాగుంటుంది కాంబినేషన్ చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా చేసుకొని ఎలా ఉందనేది మాకు కామెంట్స్ బాక్స్ లో పెట్టండి